आंध्र प्रदेश बिल्डिंग एंड कंस्ट्रक्शंस वर्कर्स यूनियन एआईटीयूसी अनुबंध संघम राष्ट्रव्याप्त पिलुपुलो भागंगा काकीनाडलो धर्ना चौक सेंटर वद्दा सोमवारं उदयं आंध्र प्रदेश बिल्डिंग एंड कंस्ट्रक्शन वर्कर्स यूनियन जिला नायकुलु टी अन्नवरम अध्यक्षतन भवन निर्माण कार्मिक समस्यलु परिष्करिंचालनि आंदोलन चेस्तू निरसन धर्ना जरिगिंदि। ई धर्नाकु मुख्य अतिथुलुगा एपी बिल्डिंग एंड कंस्ट्रक्शन वर्कर्स यूनियन गौरव अध्यक्षुलु ताटिपाक मधु जिला प्रधान कार्यदर्शि तोकल प्रसाद हाजरयारु। ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పాలన చేసి అర్హత కోల్పోయిందని మధు ఆవేదన వ్యక్తం చేశారు। అసంగటిత రంగ కార్మికుల జోలికొస్తే ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోతాయని ఈ నిర్బంధ పాలనకు భవన నిర్మాణ కార్మికులు స్వస్తి పలుకుతారని ఆయన అన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే 2024 లో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని మధు అన్నారు। తోకల ప్రసాద్ మాట్లాడుతూ 2019 వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు జరిగేవని 2020 నుంచి ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేయలేదని భవన నిర్మాణ కార్మికుల కొరకే 1% సెస్ ద్వారా వసూలు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు కార్మికులకి ఖర్చు చేయకుండా ఈ నిధులు ప్రభుత్వ ఆర్భాట ప్రచారాలకు పార్టీ రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటుందని మా నిధులు మాకే ఖర్చు చేయాలని అన్నారు। సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల పథకాలు సంక్షేమ బోర్డు తిరిగి పునర్నిర్మించేంత వరకు ఆనాడు ఇదే కాకినాడ అచ్చంపేట జంక్షన్ కి అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు, భవన నిర్మాణ కార్మికుల ఉసురు చంద్రబాబుకు తగులుతాది, ఎందుకంటే ఇసుక లేదు, అందుకని పెరిగిపోయినాయి, సంక్షేమ బోర్డుని కూడా నాశనం చేయదని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా చేసనుకున్నాం। అతని కంటే గనుల్లాగా చంద్ర ఉన్నప్పుడే ఎంత కొంత బాగుండేది, జగన్మోహన్ వచ్చిన తర్వాత ఇసుక మరింత ప్రియమైపోయింది। ఇటు కేంద్రం ఈ రాష్ట్రం ఇద్దరు పాలకుల వల్ల సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి, ఇనుము ధరలు పెరిగిపోయినాయి, నిర్మాణ సామాగ్రి పెరిగిపోయింది, ఇసుక అందుబాటులో లేదు। ఈరోజు వీళ్ళిద్దరి వల్ల అటు మోడీ ఇటు జగన్ ఇద్దరి వల్ల కూడా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అడ్డాకులతో అలమటిస్తున్నారు। రెండోది ఏఐటీయూసీ పోరాట ఫలితంగా ఏర్పడిన సంక్షేమ బోర్డుని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అమలు చేయించాం ఈ రాష్ట్రంలో। తన కొడుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ బోర్డు నిధుల్ని నిర్వీర్యం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు। అందుకనే గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్ళి మేము ఇది చేస్తున్నామని ఎలా చెప్తున్నారో, నువ్వు సంక్షేమ బోర్డుకి పథకాలు ఇచ్చి మా కోడ్లు ఏమైనా అమలు చేయకపోతే మాత్రం మేము ఇంటింటికి వెళ్ళి జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయండి, జగన్ వద్దు, మన బాడీ కానీ ముద్దు అనే విధంగా ప్రచారం చేస్తామని తెలియజేస్తున్నాం।